అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలని చేయించిన నాకు పాత చూస్తేనే సగం జ్వరం వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. కోవిడ్ అనుభవాల దృష్టిలో ఉంచుకొని బాల్కొండ నియోజకవర్గంలో గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది ఆక్సిజన్ బెడ్లు అందక సరైన చికిత్స దొరకక ఎంతో మంది ఇబ్బంది పాల్పడ్డారు. దాంట్లో కొందరు మా ఆత్మీయులు కూడా కోల్పోవడం జరిగింది. ఆ బాధలో నుంచి వచ్చిన ఆలోచన నేను మా మిత్రులతో పంచుకుంటే మరి మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. ఆ థర్డ్ వేవ్ గిట్ల వస్తే మళ్ళీ ఆక్సిజన్ కోసం నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ఆర్మూర్కో మెట్టిపెల్లికో ప్రైవేట్ దవాఖానలకు పోవాల్సి వస్తుంది మా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే మాకు ఇక్కడ ఏరియా హాస్పిటల్ లేదు, మొత్తం గ్రామీణ ప్రాంతం. ఉన్నాయన్నీ కూడా విహెచ్సిలే, మండలానికి ఒకటి రెండు ఆసుపత్రులు ఉన్నాయి. నిజామాబాద్కు ఆర్మూర్కు మెట్టిపెల్లికి పోయే
ఇబ్బంది అవుతా ఉన్నది అక్కడ బెడ్స్ దొరుకుతలేవు అదే సౌకర్యాలు ఎక్కడైతే నిజామాబాద్ హాస్పిటల్లో ఆర్మూర్ ప్రైవేట్ హాస్పిటల్లో నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెట్పల్లి ప్రైవేట్ హాస్పిటల్లో ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలు మన ఆసుపత్రులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో నియోజకవర్గం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కల్పించుకుంటే బాగుంటది అనే ఆలోచనతోటి నా మిత్రుల్ని అడిగితే నా భార్య నా మిత్రులు కలిపి 450 లక్షల రూపాయలు మేము ఇస్తాం మీ ఆసుపత్రులన్నీ బాగా చేయండి ఆక్సిజన్ దొరకక ఎవ్వరు కూడా బాల్కొని నియోజకవర్గంలో ఇబ్బంది పడకుండా చేయండి అని చెప్తే నేను డాక్టర్ పత్మరాజు గారిని డిఎంహెచ్ఓ గారిని ఇద్దరిని కూడా కన్సల్ట్ చేసి ఏం చేయొచ్చమ్మా మనం ఎట్లా చేయొచ్చు అని అంటే సార్ మొత్తం ఆక్సిజన్ బెడ్లు మార్చేసుకుందాం మనం గవర్నమెంట్ 12 గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి నియోజకవర్గంలో 12 గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లన్నీ కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చుకుందాం అని చెప్తే సరే అని అట్లాగే మరి దానికి ఆక్సిజన్ ఎట్లా కావాలి మళ్ళీ ఆక్సిజన్ రావాలంటే మళ్ళీ నిజామాబాద్కో మెట్పల్లికో ఆర్మూర్కో సిలిండర్ల కోసం పోవాలి కదా ఎట్లా అని అంటే లేదు మనమే ఒక ఆక్సిజన్ ప్లాంట్ వేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి మోర్తాడులో ఒక ఆక్సిజన్ ప్లాంట్ వేసి అక్కడ సిలిండర్లు నింపి మన ఈ కమరపల్లికి చౌట్పల్లికి భీమగల్కు వేల్పూర్కు అన్ని ఆసుపత్రులు పోయే విధంగా 60 లక్షల రూపాయలతోటి అక్కడ ఆక్సిజన్ ప్లాంటు బాటిలింగ్ యూనిట్ మోర్తాడులో ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి సిలిండర్లు తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఆక్సిజన్ సరఫరా అన్ని బెడ్లకు కూడా పైప్ లైన్లతో సరఫరా చేసుకోవడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఈ కమ్మరిపల్లి ఆసుపత్రిలో 6 ఆక్సిజన్